भवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः. कामము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామము అని భావన చెయ్యవద్దు. దయచేసి కామం అంటే కోరికే అని. కోరిక లేకుండా ఎలా ఉంటారు? అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ఆకలితో పాల కోసం ఏడుస్తాడు. కోరిక లేకుండా ఉండరు. కానీ సాధన దేని కొరకు అంటే కోరికలు లేని స్థితికి వెళ్ళడానికి తప్ప అసలు కోరికలతోనే అంటకాగిపోవడానికి కాదుగా శాస్త్రాలన్నీ. దానికోసం అయితే ఇంక శాస్త్రాలన్నీ ఎందుకు? నిత్యతృప్తుడు ఎప్పుడు? ఏ కోరిక లేనప్పుడు. ఆ కోరిక లేని స్థితికి ఎదగడం కోసం. కాబట్టి కామము కోరిక, కోరిక ఉండి తీరుతుంది. అందుకే ఆశ్రమములు వచ్చాయి. మీరు ఆశ్రమ వ్యవస్థని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే సనాతన ధర్మంలో ఆశ్రమ వ్యవస్థకి అంత ప్రాధాన్యత ఉంది. ఆశ్రమము అంటే ఒక కట్టు. బ్రహ్మచర్యము ఒక ఆశ్రమం అది. నేను బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నానండి అంటారు. అందుకే శంకరాచార్యుల వారు మాట అంటారు, వటుర్వా గేహి వా ఇతిరిబిజటి వా కచితరో నరో వా యక్కశ్చిద్ భవతు భవ కింతీద భవతి యదీయం వృత్పద్మం యది భవత దీనం పశుపతి తదీయస్త్వం శంభో భవసి భవభారంచ భవసి అంటారు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్నది కాదు, ఆశ్రమ నియమాన్ని ధార్మికంగా భక్తిగా పట్టుకుంటే. బ్రహ్మచారి, బ్రహ్మచారికి ఉపవాసం లేదు. ఎందుకంటే గురువుగారు చెప్పినవన్నీ వింటూ ఉండాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మచర్యాశ్రమంలో ఏ చదువు చదువుకున్నావో ఆ చదివే ఆఖరి ఊపిరి వరకు పనికొస్తుంది. కాబట్టి అప్పుడు చదువుకోవడం ఒక్కటే విద్యార్థుల ప్రధానమైన కర్తవ్యం. ఇది చదువుకొనుట ఒక్కటే, అది వినా ఇంకొకటి ఉండదు. విద్యార్థులను రాజకీయాలలోకి రమ్మని పిలువవచ్చా? పిలవకూడదు. ఎందుకని? వాడప్పుడు చదువుకున్నది ఏదో అదే వాడి జీవితాంతం పనికొస్తుంది కనుక వాడికి ఇంకొక వ్యాపకం ఉండదు. చదువుకోవడం ఒకటే. కానీ శాస్త్రం అంది కడుపులోంచి బయటికి వచ్చిన 7 సంవత్సరముల 2 నెలలకి లింగ వివక్ష తెలుస్తుంది. ఈమె ఆడది, ఈమె మగవాడు, వీడు మగవాడు, తేడా తెలుస్తుంది. దానితో మనసునందు ఉత్సాహము బయలుదేరుతుంది. ఆ తేడా తెలుసుకోవాలి బాగా అని. అందుకే మీరు నన్ను కొంచెం విశాల హృదయంతో అర్థం చేసుకుంటాను అంటే మీకు ఒక మాట చెప్తాను. వాడు రంధ్రాన్వేషణం చేస్తాడండి అంటారు. అసలు మనిషి జీవితం అంతా రంధ్రాన్వేషణమే. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వేదసారం అది. మనిషి జీవితం అంతా రంధ్రాన్వేషణం. చిట్ట చివర దేంతో వెళ్ళిపోవాలంటే రంధ్రాన్వేషణంతో వెళ్ళిపోవాలి. రంధ్రాన్వేషణ, రంధ్రము అంటే కన్నము, అన్వేషణము వెతుకుట. మనిషి పుట్టిన దగ్గర నుంచి ఏ రంధ్రము నుండి పాలు స్రవిస్తాయి అదే కదా వెతుక్కున్నాడు. మొట్టమొదట అందుకు కదా అమ్మ స్తన్యాన్ని చప్పరించాడు. ఆ తర్వాత యవ్వనం వచ్చాక నేను సభాముఖంగా వ్యాఖ్యానం చేయక్కర్ల రంధ్రాన్వేషణము. కానీ చిట్ట చివరిగా బతికున్నంతకాలం ఇతరుల తప్పులు పట్టుకోవడానికి రంధ్రాన్వేషణం చేయడం కాదు. ఏ రంధ్రాన్వేషణం చెయ్యాలి అంటే పైకి కనపడేటటువంటివి 9 కన్నాలు అయితే మూతపడి 2 కన్నాలు ఉంటాయి. ఒకటి పుట్టుకతో మూసుకుంటుంది, ఒకటి చివర తెరుచుకోవాలి. 11 కన్నాలు ఉన్నాయి శరీరానికి. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 ఇవి బతికున్నంతకాలం తెరుచుకుని ఉంటాయి. ఊపిరి వెళ్ళి వస్తోంది అంటే 9 రంధ్రాలు తెరుచుకుని ఉంటాయి. 10వది ఒకటి ఉంటుంది, అమ్మ కడుపులోంచి బయటికి వస్తే మూతపడిపోతుంది, నాభీరంధ్రం. అందుకే నాభి గొట్టంలోంచి అమ్మ కడుపులో ఉండగా లోపలకెడుతుంది ఆహారం. కపిలగీతలో చెప్తారు, భాగవతంలో, బయటికి వస్తే నాభి సంబంధం తెగిపోతుంది, హృదయ సంబంధం ఉంటుంది అమ్మ కొడుకు అని. బొడ్డు మూత పడిపోతుంది, 10వ రంధ్రం మూసుకుంటుంది, 11వ రంధ్రం చివర తెరుచుకోవాలి, ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం అంటారు. ఊర్ధముఖ చలనం చేసి నిర్భయత్వంతో ఆఖరణ ప్రాణవాయువుని పైకి తీసుకొచ్చి 11వ రంధ్రం బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ రంధ్రం తెరుచుకోలేదనుకోండి శరీరం వెళ్ళిపోయినప్పుడు వాడు సాధన పూర్తి చేసుకోలేకపోయాడని గుర్తు. అందుకు ఏం చేస్తారంటే మళ్ళీ పుడతాడు ఎక్కడో, ఏ పాప పుణ్యాలున్నాయో మళ్ళీ ఎక్కడ పుడతాడో అనకుండా పెద్దవాడు వెళ్ళిపోయాడు కాబట్టి 11వ రంధ్రం పగిలిపోయే వరకు ఉంటారు, అక్కడ వరకే ఉండాలి. ఇక ఆ తర్వాత ఇక శరీరం గురించి చూడకూడదు. అందుకే తప్పని చప్పుడు వస్తుంది ఇక్కడ పగిలిపోయినప్పుడు. ఈ చప్పుడు రాగానే శవాన్ని కాలుస్తున్నటువంటి కాటి కాపరి అంటాడు, స్నానాలు చేసేయండి అంటాడు. కొడుకు స్నానం చేసి వెళ్ళిపోతాడు ఇక్కడ.
ఆ 11వ రంధ్రంలోంచి నిర్గమిస్తాడు జీవుడు. రంధ్రాన్వేషణము, జీవుడు చివరి వరకు జీవితం అంతా రంధ్రాన్వేషణమే. అమ్మ కడుపులో ఉన్నప్పుడు శరీరం పెరిగిపోతుంటే బయటికి రావడానికి రంధ్రాన్వేషణం చేస్తాడు. అక్కడ మొదలెట్టిన రంధ్రాన్వేషణం మళ్ళీ తన శరీరంలోంచి తాను పైకి వెళ్ళిపోయేటప్పుడు ఇక రాకుండా వెళ్ళిపోవాలంటే 11వ రంధ్రాన్ని అన్వేషించాలి. అదే ఉపాసన సాధన. ఇందులో కామము ప్రతిబంధకము. 7 సంవత్సరములు 2 నెలల నుంచి లింగ వివక్ష ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు మనిషిలో ఉండేటటువంటి తేజస్సు నశించిపోకుండా ఉండి అది ఓజోశక్తిగా మారాలి అంటే, తేజశక్తిగా ఓజశక్తిగా మారాలి అంటే బ్రహ్మచర్య ఆశ్రమము నందు పెడతారు. పెట్టి అందుకే పసుపు గోచి పెడతారు ఉపనయనం చేసేటప్పుడు. ఏవి ఏవి కామాన్ని తేజస్సుగా ఓజస్సుగా మారుస్తాయో ఆయా దండములు చేతికిస్తారు ఆయా వర్ణముల వారికి ఇచ్చి ఆ రకమైనటువంటి బట్ట కడతారు. అందుకే జింక చర్మాన్ని వేస్తారు యజ్ఞోపవీతంగా. అది మనస్సుని చంచలత్వం పొందకుండా చేస్తుంది, దీర్ఘాయుర్దాయిస్తుంది. గురుపత్ని చేతి అన్నం తినిపిస్తారు. గురుపత్ని చేతి అన్నం తింటే కామము విరిగిపోతుంది. కాబట్టి అందుకుని గురుకులంలో ఆశ్రమంలో కూర్చుని అన్నం తిండం. ఇలా బ్రతికితే కామము చంపేయాలని ఋషి చెప్పడం. కామము ఉండాలి. కామం ఎందుకు ఉండాలి అంటే, కామము లేదనుకోండి పితృరుణం తీరదు. నేను మొదట్లో చెప్పే కదా నా ఉపన్యాసంలో, పితృరుణం తీరాలంటే ధార్మికమైన సంతానం ఉండాలి. సంతానం లేదనుకోండి ఎంత పుణ్యం చేసినా వాడిని ఊర్ధ్వలోకాల్లోకి రానివ్వరు. బృకండు మహర్షి ఒకప్పుడు బ్రహ్మసభ దగ్గరికి వెళ్ళాడు. మహానుభావుడు బృకండు. ఏమనుకోకండి మీరు వెళ్ళకూడదు అన్నారు ద్వారపాలికలు. అద్దవారికుల్లగ్గా అన్నారు. ఎందుకన్నాడు ఆయన, నీకు సంతానం లేదు కదా, బ్రహ్మసభా ప్రవేశం నీకు ఇవ్వరన్నారు. ఆయన వెంటనే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి వనరకమింక దేవి భగవానుడు రాజకిరీటుడు ఉన్నవాడు, ఎందుకమ్మా బాధపడతావు, శివుడి గురించి తపస్సు చేస్తాను, అద్భుతమైన కొడుకుని కంటానన్నాడు. కాబట్టి సంతానమును పొందితే తప్ప పితృరుణం తీరదు. పితృరుణం తీరాలంటే మనసు యందు కామము కలిగి తీరాలి. కామము కలిగితే తప్ప భార్య యందు ప్రహృష్టమైనటువంటి మనసుతో సంగమించాడు. ప్రహృష్టమైన మనసుతో సంగమిస్తే తప్ప తేజోవంతమైన సంతానము సంభవము కాదు. అందుకే సుబ్రహ్మణ్యోత్పత్తిలో గంగాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్నిహోత్రుడు అడుగుతాడు, ప్రహృష్టవదనం దేవి అంటాడు, సంతోషంతో నాలో ఉన్న తేజస్సును పుచ్చుకోసేవి అన్నాడు. అందుకు పరస్పరం సంతోషంగా సంగమించడం అన్న మాటని అర్ధనారీశ్వర స్వరూపంలో శివుడు పెట్టడానికి కారణం సంతానములు తేజోవంతములు కావాలి. ఒకరికి ఇష్టము ఒకరికి అయిష్టమైతే పుట్టేటటువంటి సంతానము తేజోవిహీనమైపోతుంది. వంశం తేజోవంతం కావాలి. కావాలి అంటే కామమును చంపేయకూడదు, కామమునకు ధర్మబద్ధమైన క్షేత్రమును అందించాలి. అందుకని కట్టు విప్పేయరు, కట్టు మీద కట్టు వేస్తారు. బ్రహ్మచర్యాశ్రమం మీద గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తారు. అది పెళ్ళి అన్న ప్రక్రియ. వివాహము అన్న మాటకి 2 అర్థాలు. వి అంటే విశిష్టమైన, వాహము అంటే దానిని పొందుటకు ప్రయత్నము. ఏది విశిష్టమైనది? భగవంతుడు. కామము ప్రతిబంధకము, ధర్మంతో ముడిసి కామాన్ని జయిస్తాడు. ఇప్పుడు భగవంతుణ్ణి పొందడానికి ఇది సాధనం అవుతుంది. ఇప్పుడు కామం లేదు కాబట్టి సంతోషంగా సాధన చేస్తాడు. వి వాహము, వి అంటే చాలా బరువు అయినది, విచిత్రమైనటువంటి బరువు. అది ఎత్తుకుంటే ఎవరికైనా బరువుగా ఉంటుంది, కానీ ఈ బరువు ఎత్తుకున్న వాడికి సంతోషంగా ఉంటుంది, తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా బరువే. ఓసారి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అమ్మయ్యా నువ్వు ములిగావు నాకు చెతలేస్తాడు. ఓ కొడుకులు కోణళ్ళు ఏదో దూర్చుడు చెప్తాడు కాళహస్తీశ్వర శతకంలో, ఆలంచన మెడగట్టి దానికి రపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధము గావించి అంటాడు. ఓ భార్య, ఓ కొడుకు, ఓ కూతురు. ఆ తర్వాత కూతుర్ని ఎవరింటికో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఒక్క కొడుకు, ఇప్పుడు మళ్ళీ కోడలు తెచ్చుకున్నాడు. కోడలు కూతురు లాంటిదేగా కాబట్టి కొడుకు కూతురు, మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల మగపిల్లాడు. ఆ తర్వాత మనమలు, ఇద్దరు వియ్యాలారు వాళ్ళ బంధువులు, ఆ వియ్యంకుడు తమ్ముడు, వియ్యంకుడు అన్నగారు, ఈ బంధుత్వాలు, ఈ తాళ్ళు ఇన్ని తీసి కట్టేశావు అయ్యి శివ, ఇంకా నాకెక్కడి నుంచి వస్తుంది వైరాగ్యం అన్నాడు. కాబట్టి కామమును చంపేయకోమని శాస్త్రాలు చెప్పవు. అసలు తప్పు మాట ఏమిటంటే కామాన్ని వదిలిపెట్టేయండి అనకూడదు, కామాన్ని ధర్మబద్ధం చేసుకోండి అని చెప్పాలి. కామము ధర్మబద్ధమైతే ఏ పాపమూ రాదు. అందుకే సీతమ్మ సుందరకాండ పారాయణ చేయండి, పారాయణ చేయండి అని ఎందుకంటారో తెలుసా? ధర్మం చెప్తుంది సుందరకాండ. ఆవిడంది
తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంది. రావణ, నీ మనస్సు నీ భార్యని ఎందు పెట్టుకోరా, ధర్మాత్ముడవైపోయావు అంది. అంతే, ఆయన కామం ఆయన భార్యని ఎందు ఉందనుకోండి, ఏమీ దోషం లేదు. ఎవరు కనబడినా, ఏ ఆడది కనబడినా, ఏ ఇల్లాలు కనబడినా, నేను రోజు ఏ కామాక్షి పరదేవతకు నమస్కరిస్తానో ఆ కామాక్షే ఓ నమస్కారం. కామము మాత్రం ఒక్క నా భార్య ఎందు నేను పరమధర్మాత్ముడు. ఆ చూపు మారిందనుకోండి, లో చూపు మారితే పైకి ఎలా చూస్తే, లోపల చూపులో దోషం వచ్చిందనుకోండి అప్పుడు ప్రమాదం. లోపల చూపులో దోషం రాలేదు, ఎదురుగుండా నా ఎదురుగుండా కూర్చున్నామండి నేను అలా చూస్తున్నాను అనుకోండి, అదేమి అఘాయిత్యం ఇలా చూస్తున్నాను అనుకోవచ్చు. కానీ నేను అమ్మా, నేను శుక్రవారం నాడు కాంచీపురం వెళ్ళినప్పుడు అభిషేకం పొంది పసుపు నీళ్లు పోస్తూ ఉంటే నా తల్లి ఆ పసుపు నీళ్లు పోసుకున్న నల్లని కామాక్షి ఎంత గంభీరమూర్తో అలా ఉంది ఆ తల్లి, నా ఎదుట కామాక్షి కూర్చుందా ఏమి అని నా లోచూపు అనుకోండి, ఇప్పుడు నా చూపుకి ఏమిటి దోషం? మిగిలిన వాళ్ళు తప్పట్టుకోవచ్చు కానీ నేనేం పాపం చేయట్లేదు, పరమేశ్వరుడికి తెలుసు నేను చూపు చూస్తున్నాను. ఈశ్వరుడు చూసేది లోచూపు, అది నిన్ను పైకి తీసుకెళ్ళగలిగినటువంటి దీర్ఘదృష్టి, అది పెరగాలి. కాబట్టి ఇప్పుడు కామమును ధర్మబద్ధం చెయ్యాలి. అందుకు ధర్మపత్నిని ఇస్తారు, కామపత్ని కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, ఆమె ధర్మపత్ని. ఎందుకని, నీ కామము ధర్మము చేత ముడిపడి తృప్తి పొందింది. ఇప్పుడు దాని వలన మళ్ళీ ఇంకో అర్థం వస్తుంది. ఏమిటో అర్థం? కొడుకు కూతురు మళ్ళీ వాళ్ళిద్దరూ అర్థం. ఎందుకని, కొడుకు వచ్చాడు, శరీరం పడిపోయిన తర్వాత గై వెళ్ళి శ్రాద్ధం పెడతాడు, ఉద్ధరిస్తాడు. నా వయసు, నేను పెద్దవాడిని అయిపోయాను, చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి నాన్నగారండి జాగ్రత్త కాలు జారిపోతుందని కూర్చోబెట్టి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి గంగలో నా మీద పోస్తాడు. నాన్నగారండి నాన్నగారండి బెంగ పెట్టుకోకండి నేను పట్టుకున్నాను, ములగండి ములగండి అన్న గంగలో ముంచుతాడు. కాబట్టి కొడుకు నన్ను ఉద్ధరిస్తాడు, కూతురు కన్యాదానం చేశాను, దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక అందరూ కూడా తరించారు. ఇప్పుడు అర్థము, వాళ్ళిద్దరూ నన్ను సుఖపెట్టేటటువంటి సాధనములు ఇహమునందు పరమునందు. ఆడపిల్ల శీలవత ఇందనుకోండి, 2 వంశములు ధరిస్తాయి, సీతమ్మ వల్ల విదేహ వంశము ఇక్ష్వాకు వంశము ధరించాయి. కాబట్టి మళ్ళీ కామము ధర్మంతో ముడిపడితే మళ్ళీ ఇహపరములనిచ్చే అర్థములు వస్తాయి. కాబట్టి ఇవి రెండూ ధర్మంతో ముడిపడుతుంటే నీకు రక్షణ హేతువులు అందులోంచి ఉద్భవిస్తుంటాయి. కాబట్టి ధర్మమునకు అర్ధకామములు ముడిపడిపోతున్నాయి. ఇప్పుడు ధర్మము నుంచి విడిపడింది కామం, అర్థము ఎలా ప్రమాదం తీసుకొస్తుందో కామము కూడా అలాగే ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎందుకని, భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారి వైభవానికి సంబంధించి చెప్తూ ఒక మాట చెప్తారు, ఎవడైనా సరే పరకాంతను కాని కోరుకున్నాడా మనసులో, వాడికి ఏమి జరుగుతుంది అంటే ఒక్కటే వాడికి పరిష్కారం, వాడు అకాల మృత్యువుని పొందుతాడు, కొన్ని వేల జన్మల పాటు తిరియక్కైపోతాడు, వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణైపోతాడు. కాబట్టి ధర్మము చేత కామము ముడిపడిపోయింది, నువ్వు మెట్లు ఎక్కేసావంతే, ఈశ్వరుణ్ణి చేరిపోతావు. ఆమె ధర్మపత్ని, నీ అందుకే ధార్మిక సంతానం అండంటారు. ధార్మిక సంతానం అంటే తేజస్సు ధర్మక్షేత్రమునందు పడితే వచ్చినటువంటి పిల్లలు. ఈ దేశంలో వివాహ వ్యవస్థకి అంత గొప్పతనం, అందుకే పెళ్లి సొంత విషయం కాదు, పెళ్లి 10 మందికి సంబంధించిన విషయం, ఇంట్లో పెద్దలకి సంబంధించిన విషయం, కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం, ఎవడికి వాడు నిర్ణయించుకునేది కాదు అది. కాబట్టి 5 విషయాలు చూడమంది, నువ్వేం చూసుకుంటావు? తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీంతం చేయమసితీక్షణ అంటుంది రామాయణం. 5 చూడాలంటే పెద్దలు నిర్ణయించినారుగానా, అందుకు శుభలేఖ. కాబట్టి కామము ధర్మంతో ముడిపడిపోతే విడుదల, కామము ధర్మమునకు దూరంగా జరిగిపోతే బంధనం. ఇప్పుడు అర్థము ధర్మంతో ముడిపడిపోయింది, విడుదల. కామము ధర్మంతో ముడిపడిపోయింది, విడుదల. కామము అన్నప్పుడు కేవలము స్త్రీ పురుష సంబంధమే కాదు, ఇది ఆశ్రమం అందుకు మారుస్తారు. బ్రహ్మచర్యాశ్రమాన్ని కట్లు విప్పేసి అప్పుడు గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తారు అనుకుంటే పొరపాటు, అలా వేయరు. అందుకే కట్టు మీద కట్టు వేస్తారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం.
నేను నా కొడుకు వెళ్ళి పొలంలో పచ్చిగడ్డి కోసాం అనుకోండి, ఒరే ఒరే చీకటి పడుతోందిరా పాదు ముట్టుకోకూడదు, వెళ్ళి అమ్మ ఏదైనా కూర పట్టడండి పొలం నుంచండి ఆనప పాదు నుంచి కాయ కోసుకొస్తాను, గబగబా పచ్చగడ్డి మోపు కట్టి చీకటి పడిపోతుంది వెళ్ళిపోదాం, మళ్ళీ ఏ కన్నాల నుంచి పావులు అవి బయటకు వస్తాయి, చాలా దూరం వెళ్ళాలి రహదారి మీదకి వెళ్ళాలంటే పచ్చగడ్డి మోపు కట్టి అన్నాను. నా కొడుకు గబగబా ఓ రెండు తడపలు తీసుకొచ్చి వాడి మోకాలతో గట్టిగా నొక్కి వాడి బలంతో రెండు వైపులా కట్టేశాడు. నేను వచ్చాను చూశాను, ఎరా వేసావా పచ్చగడ్డి మోపు కట్టావా, కట్టేశాను నాన్నగారండి నాకున్న బలంతో గట్టిగా కట్టానన్నాడు. నేను ఒకసారి కదిపి చూశాను, అనుభవం ఉన్న రైతుని కదూ, నాకు అర్థమైంది వాడి కట్టు బలం సరిపోదు, ఇది మధ్యలో ఊడిపోయి గడ్డి కింద పడిపోతుందని. ఇప్పుడు నేనేం చేశానంటే వాడు వేసిన కట్టు నేను విప్పలేదు, ఇప్పుడు నేను కింద నుంచి ఇంకో తలప పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా దగ్గర చేసి కుదిపి కట్టేశాను. ముడి ఇరు మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, తాడిపట్ట ఇలా తిప్పేసి ముడి వేస్తాను, రెండు వైపులా గట్టిగా బిగించి వేశాను. ఇంతకుముందు వాడు వేసిన కట్లు అప్పుడు ఏమవుతాయి, వదులైపోయి కింద పడిపోతాయి. నేను కట్లు విప్పానా అవి ఊడిపోయాయ్యా, అవి ఊడిపోయాయి నేను విప్పలేదు. బ్రహ్మచర్యాశ్రమము అన్న కట్టు వదలదు. ఎందుకు వదలదో తెలుసా, అది ఊడుతుందంతే, కానీ నేను వదల్చలేదు. దాని మాటకు అర్థమేమిటో తెలుసా, భార్య యందు మాత్రమే ధార్మికమైన కామమున్నవాడు నిత్య బ్రహ్మచారి, మనసుతో కూడా పోరనివాడు. కాబట్టి ఇప్పుడు ఆ కట్టు అలాగే ఉంది, ఇప్పుడు వేరొక కట్టు చేత ధర్మమునందు మరింత ఉద్ధరణ పొందాడు. పితృరుణం తీర్చుకున్నాడు, ఆమెతో కలిసి యజ్ఞం చేశాడు, దేవతల రుణం తీర్చుకున్నాడు. నేను రామాయణం చదువుతాను వినవే అన్నాడు. తాను చదువుతున్నాడా ఆవిడ వింటోంది, ఒకప్పుడు కళ్ళజోడు కనపడలేదు. నువ్వు చదవబోయి నేను వింటానన్నాడు, ఆవిడ చదివింది విన్నాడు, ఇద్దరూ అందుకు ప్రవేశించారు. అందుకు ధర్మపత్ని, అందుకు ఆవిడ చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తాడు, ఇద్దరు కలిసి నడుస్తారు. తప్ప ఎంత సంపాదిద్దాం ఎక్కడ దాచేద్దాం దీనికోసం ఇద్దరు అయితే అంతకన్నా అర్థరహితమైన విషయం ఇంకోటి. ఇప్పుడు ఈ కట్టు మీద ఇంకో కట్టేస్తారు, ఏమిటి ఆ కట్టు, చాలు చెప్పులు ఇప్పేశారంటారు. చెప్పులు ఇప్పేయమని ఒక విషయం శాస్త్రంలో, ఎప్పుడూ చెప్పులు వేసుకోకూడదు. ఎప్పుడూ చెప్పులు వేసుకోకూడదు అంటే నా ఉద్దేశం మీరు వేసుకున్నారు కదండి అడగండి. చెప్పులు ఇప్పుట అన్న మాటకు అర్థం ఏంటంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పేస్తా పట్టుకుంటారు. నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారనుకోండి, నా కూతురికి పెళ్లి చేసేసి నా కొడుక్కి పెళ్లి చేసేసాను అనుకోండి, నేను చెప్పులు ఇప్పేశాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నేను పీటల మీద లౌకిక కార్యాలకి కూర్చోను. ఇక లౌకిక కార్యాలకి కూర్చోవడం అన్నది ఉండదు. ఎందుకని, నా కొడుకు ఉపనయనం అయిపోయింది, బాలసారి అయిపోయింది, అక్షరాభ్యాసం అయిపోయింది, స్నాతకం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, నా కూతుర్ని పెంచి పెద్ద చేసేశాను, దానికి కన్యాదానం చేసేశాను, నా కొడుక్కి కొడుకుట్టాడు, వాళ్ళు నా కొడుకు కోళ్ళు కూర్చొని నామకరణం చేసుకుంటారు, వాళ్ళిద్దరూ బాలసారి చేస్తారు, వాళ్ళిద్దరూ పిల్లాన్ని చదివించుకుంటారు, ఇంకా నువ్వు వెర్రెక్కిపోకు, నీ చెప్పులు కొడుకేసుకున్నాడు, నువ్వు రామనామని చెప్పు. ఇంకా చెప్పులు వేసుకుంటే నీ కర్మ అంటే దాని ఉద్దేశం బాహ్యంగా పాదరక్షలు వేసుకోమని కాదు, ఏది ఎప్పుడు విప్పేయాలో అప్పుడు నేర్చుకో. అంటే మనవడి మీద ప్రేమ ఉండకూడదా, ఉండొచ్చు, మా గోపాలకృష్ణ గారిలా ఉండాలి మనమడి మీద పరిపూర్ణమైన ప్రేమ. కానీ భగవద్భక్తిలో అయ్యప్ప స్వామి దేవాలయంలో కాకినాడలో కార్యక్రమాలుంటే అన్నీ విడిచిపెట్టి ఆయనే సమస్తం. మనసులో మనవాడు వృద్ధిలోకి రావాలి, చక్కగా వాడు వృద్ధిలోకి రావాలి, కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి, కూతురు అల్లుడు మనవలు సంతోషంగా ఉండాలి, దానికి నేను ఈశ్వర సేవలో ఉంటాను. ఇక నేను కూర్చుంటే పీటల మీద ఈశ్వర కార్యాలకి, మరి షష్ఠి పూర్తండి అనొచ్చు మీరు, నేను కూర్చోను, 60 ఏళ్ళు వస్తే గండం వస్తుంది, ఎందుకంటే పుట్టిన సంవత్సరం చూసేసాను కాబట్టి. 60 ఏడు అంటే మనకి షష్ఠి పూర్తి అంటే 60 పూర్తయిపోయాయి, మళ్ళీ పుట్టిన సంవత్సరం మళ్ళీ వచ్చేసింది, గండకాలం వచ్చేస్తుంది. మా నాన్నగారు బతికుండి ఇంకా ఆయన పేరు మీద మా ఇంట్లో శుభలేఖ ఇవ్వాలండి, ఆయన శరీరంతో ఉంటే మాకు ఎన్నో విషయాలు నేర్పుతారండి అని మా అబ్బాయికి అమ్మాయికి అనిపిస్తే నాకు షష్ఠి పూర్తి చేస్తారు. నా శిష్యులకి నేను బతికుండాలనిపిస్తే షష్ఠి పూర్తి చేస్తారు. వాళ్ళకి అనిపించలేదనుకోండి నేను 24 షష్ఠి పూర్తి చేయండి అని అనకూడదు. ఓన్లే ఇక మిగిలిన కాలం భగవంతుడు ఎందు పెట్టుకుందాం, చాలే వైరాగ్యానికి ఇది కారణమైంది అనుకోవాలి. అందుకే ఇక తాను ఎందుకు కూర్చున్నాడు పీటల మీద. కాబట్టి గృహస్థాశ్రమం అన్న కట్టు పిచ్చి కోసమా, కాదు, ఒకప్పుడు వానప్రస్థం కోసం, ఇవాళ ఉన్న రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, కానీ మానసిక మానప్రస్థంలో ఉండాలి. అంటే భగవంతుడితో ముడి మిగిలిన వాటి పట్ల ఆయన అనుగ్రహము చేత ప్రసాదములు, ఈశ్వర ప్రసాదం అండని చక్రభంగలు చేతిలో పెట్టారు. ఇలా చూసుకున్నాను,
పక్కవాడి చేతిలోకి చూశాను, రెండు జీడిపప్పులు, మూడు యాలక్కాయలు, నాలుగు కిస్మిస్ పళ్ళు కనబడ్డాయి. ఏమిటో నా ప్రారంభం, ఒక్క జీడిపప్పు లేదు. వాడి దాంట్లో ఎన్నో అంటానా, అవి లేకపోయినా ప్రసాదం, అది ఉన్నా ప్రసాదం. దానికి పోషక విలువలు, జీడిపప్పులు, బరువులు, డబ్బులు, అవన్నీ నిర్ణయాలు కావు. ప్రసాదం అనుగ్రహం అంతే. కాబట్టి ఇప్పుడు అన్నీ ప్రసాదాలే. మా అబ్బాయి ఈశ్వర ప్రసాద్, అందుకే పూర్వం అన్ని పేర్లు కూడా ప్రసాదులు ఉండేవి. ఈశ్వర ప్రసాద్, సత్యనారాయణ ప్రసాద్, వెంకట ప్రసాద్, ఇప్పుడు ఏమీ లేవు, అదో అదృష్టం. కాబట్టి అన్నీ ప్రసాద్. కష్టం వచ్చింది ఈశ్వర ప్రసాద్, అమ్మయ్యా ఏదో పోయింది పాపం గత జన్మల్లో చేసింది. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమత్రుండనని సంసారమోహంబు పైగొనని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్లంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఇప్పుడు వైరాగ్యంలోకి వెళ్ళాడు. ఆ వైరాగ్య సుఖము ఇప్పుడు అన్ని సుఖముల కన్నా కూడా పై సుఖము, దేనితో సంగం ఉండదు. ఏదైనా ఈశ్వరుడు యొక్క అనుగ్రహమే అని నిలబడతాడు. గాలి వైరాగ్యానికి ఉదాహరణ. అలా జాజి పందిరి నుంచి వస్తే అబ్బా ఎంత సువాసన అంటారు, పొంగిపోతుందా వెళ్ళిపోతుంది. కుక్క కళేబరం నుంచి వచ్చింది, చిచ్చి చిచ్చి అని ఉత్తరీయం అడ్డు పెట్టుకున్నాడు, కుంగిపోతుందా వెళ్ళిపోతుంది. నువ్వు మెచ్చుకుంటే పొంగిపోదు, నువ్వు తిట్టుకుంటే కుంగిపోదు. గాలి తనంత తాను వెళ్ళిపోతుంది. కుక్క కళేబరం మించి వెడుతుంది, జాజి పందిరి మించి వెడుతుంది. వైరాగ్య సుఖం ఉన్నవాడు అలా ఉంటాడు. ఒకప్పుడు ఈ దేశంలో కొంతమంది సన్యాసుల్ని ఉత్తర భారతదేశంలోకి తీసుకెళ్లి కారాగారంలో పెట్టారు. పెడితే వాళ్ళు అన్నారు పరమేశ్వర అనుగ్రహం అన్నాడు. ఆయన రాసి పెట్టాడు, ఇలా పెట్టారు మనమన్నారు. వాళ్ళందరూ కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణలు అవి మొదలుపెట్టారు. తీసుకొచ్చి ఏదో ప్రసాదం పెట్టారు, ఈశ్వర అనుగ్రహం అని తిన్నారు. దాని వాళ్ళ మీద రిపోర్ట్ రాశారు, అయ్యా వీళ్ళని ఏం చేసినా లోపల పెట్టినా ఈశ్వరానుగ్రహం అన్నారు. పెడితే ఈశ్వర ప్రసాదం అన్నారు. హనుమాన్ చాలీసా చదువుకున్నారు, ఏం చేయాలి వదిలేయండి అన్నారు, ఈశ్వరానుగ్రహం వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడు ఏం చేస్తారు మీరు, వాడిని ఏం చేయడానికి ఉండదు, ఎందుకంటే నిత్యతృప్తుడు, వైరాగ్య సుఖంతో ఉంటాడు. కాబట్టి అటువంటి వైరాగ్య సుఖం పొందినటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి స్థితి మనశ్శాంతికి కారణం. ఆ తర్వాత దేని గురించి చింతన లేనిక శరీరం వ్యామోహం లేదు, పడిపోతుందన్న సత్యం తెలుసు. పడిపోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారేంటి, అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే. కాబట్టి ఇది వెళ్ళిపోతుంది, ఆత్మ నేను ఇది వెళ్ళిపోతుంది. జ్ఞానము రూఢమై అనుభవంలోకి వచ్చింది, మోక్షము. దీనికి కారణము ధర్మము. ఈ ధర్మం చెప్పిన వాడెవరో వాడు గురు. ఈ దేశంలో గొప్పతనం అంతా అటు తిరిగి ఇటు తిరిగి ఇటుకి వెళ్ళిపోతుందంటే పురుషార్థములలో ధర్మం మీద నిలబడు, ధర్మం మీద ఊంచుకో, ధర్మాన్ని పట్టుకో. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం కాపాడుతుంది అని ఒకటికి పది ఉపమానములతో ధర్మమునందు పూనిక కలిగేటట్టు చెప్పిన వాడెవరో వాడే గురువు. ఆ గురువు అజ్ఞాన దాహకత్వమునకు కారణమవుతాడు. ఆ గురువు యొక్క అనుగ్రహం చేతనే అంత పై స్థాయికి ఎదగగలుగుతాడు. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. అటువంటి గురువు విచిత్రం ఏమిటంటే, అసలు గురువు ఈశ్వరుడు పక్క పక్కన నిలబడితే మొదటి నమస్కారం ఎవరికంటే గురువుగారికి. ఎందుకంటే గురువుగారు లేని నాడు ఈశ్వరుడు తెలియబడడు, గురువే మహాత్ముడు. అటువంటి గురువు కన్నా గొప్పవాడు లేడని చెప్పడానికే భగవత్ స్వరూపాలన్నీ గురువులయ్యే. త్రిమూర్తుల కన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారండి, ఎవరు ఉండరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే గురువులు. అసలు వాళ్ళు ముగ్గురు మొట్టమొదటి గురువులు. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం లతే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు సృష్టికర్త, గురుమండలంలోకి వచ్చాడు ఆయన. ఎందుకని, నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అద్వైత గురుపరంపర చెప్తూ నారాయణుణ్ణి చెప్పి తర్వాత పద్మభువం బ్రహ్మగారిని చెప్తారు. కాబట్టి బ్రహ్మగారు గురువు. నాలుగు ముఖాలతో వేదాలు చెప్తూ ఉంటాడు, బ్రహ్మసభ అని. అందులో ఎప్పుడూ ధర్మ చర్చలు అవుతూ ఉంటాయి. అటువంటి బ్రహ్మగారు గురువు. విష్ణువు సాక్షాత్ నారాయణుడు, కృష్ణుడిగా అవతార స్వీకారం చేశాడు. కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడు జగద్గురువు. అందుకే లోకంలో ఉన్న అజ్ఞానాన్ని అంతటినీ భగవద్గీత ద్వారా, ప్రస్థానత్రయంలో ఒకటైన గీత ద్వారా పోగొట్టాడు. అందుకని కృష్ణుడు నారాయణుడు గురువు.
దత్తాత్రేయుడుగా గురువు, వ్యాసుడిగా గురువు. వ్యాసో నారాయణ స్వయం. వ్యాసుడు లేకపోతే వేద విభాగం ఎక్కడిది, 18 పురాణాలు ఎక్కడివి, మహాభారతం ఎక్కడిది? కాబట్టి విష్ణువు గురువు. అమ్మ ఆ తర్వాత శివుడు దక్షిణామూర్తిగా మౌన వ్యాఖ్యా చేస్తాడు, శంకరాచార్యుల వారిగా శాస్త్రాలు చెప్తాడు. అందుకే నమః కపర్దినీ చ వ్యుక్తకి షాయి చ అంది. పెద్ద జుత్తుతో దక్షిణామూర్తిగా కూర్చుంటాడు, అసలు నోరు కూడా విప్పడం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశిగణ ఈరమృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం మురితవదనం దక్షిణామూర్తిమీడే. అదే సదాశివుడి చెట్టు కింద కూర్చుని కేవలం మౌనం కాకుండా దేశమంతా పర్యటించి శాస్త్రాలు చెప్పేవాడైతే యుక్త కేశాయిచ బోడిగుండుతో సన్యాసిగా శంకర భగవత్పాదాచార్య స్వామి వారిగా వచ్చి దేశమంతటా మూడు మాటలు కాలినడకన పర్యటించి సమస్త శాస్త్రాలు బోధ చేసి అవైదికమైన వాదనలు ఖండించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టారు. బట్టి పరమశివుడు గురువు. అమ్మవారు సరే సరి, మీనాక్షి కామాక్షి విశాలాక్షి అంటాం, మూడు అక్షి సంబంధం, కంటి సంబంధం. ఈ మూడిటి చేత ఆమె జగద్గురువు. అందుకే గురుమండల రూపిణి. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే చాలామంది కామాక్షి విశాలాక్షి మీనాక్షి అంటే ఏదో కేవలం దేవాలయాలు అనుకుంటారు, కాదు, అవి గురుస్వరూపాలు. ఇప్పుడు ఇవాళ నేను పొద్దున్న ఇక్కడ ఏదో మలయ మందిర్ అనుకుంటాను, చిన్న కొండ, దాని మీద అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య దేవాలయం, అందులో మీనాక్షి పరదేవత సుందరేశ్వరుడు ఉన్నారు. ఆ మీనాక్షి పరదేవత సుందరేశ్వర సుబ్రహ్మణ్య దర్శనం చేసి వచ్చారు. మీనాక్షి అంటే కేవలం చేపల వంటి కన్నులు కలిగినది అన్న అర్థం ఒకటే కాదు, అది ఒక రకమైనటువంటి గురు దీక్ష. ఎందుకంటే గురువు గారు ఇచ్చేటటువంటి దీక్షకి నయన దీక్ష అని ఒక దీక్ష ఉంటుంది. ఆయన ఒక్కొక్కసారి అవతలవాడి అజ్ఞానాన్నంతటినీ కూడా తన చూపుల చేత పోగొట్టేస్తాడు. ఒకప్పుడు పాల్ బ్రెడ్ అని ఒక విదేశీయుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు, చాలా కాలం ఉన్నాడు. ఆయన ఏమి నోరు విప్పరు చెప్పరు, ఎందుకు వచ్చింది మనం ఇక్కడ కూర్చుని ఏముంది వెళ్ళిపోదామని మూటా ముల్లే సర్దీశాడు. రమణులు సోఫాలో ఇలా పడుకుని ఉన్నారు, వచ్చి ఎదురుగుండా కూర్చున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నానండి మా దేశం అని చెప్దామని. ఆయన ఇలా కూర్చున్నవాడు ఏం చేశారంటే రమణ మహర్షి ఇలా చూశారు ఒకసారి పాల్ బ్రాంటన్ అంత. ఆయన కళ్ళల్లోకి అదే పనిగా చూసేటప్పటికీ పాల్ బ్రాంటన్ అజ్ఞానం అంతా విచ్చిపోయి సమస్త శాస్త్రములు భాషించిపోయాయి, వేదాంతవర్త అర్థమైపోయి తన స్వరూపం అర్థమైపోయింది. తర్వాత ఎన్నో పుస్తకాలు రాశాడు, ఆయన వల్లే విదేశాల్లో రమణ మహర్షి పరిచయం అయ్యారు. కంటి చూపు చేత ఇస్తారు. రమణ మహర్షి ఒకప్పుడు పూరి శంకరాచార్యుల వారి యొక్క అనుమానాలను పోగొట్టారు కంటి చూపు చేత. కాబట్టి మీనాక్షి అంటే ఆ తల్లి కేవలము చూపుల చేత విశాలాక్షి అన్న పేరు చేత, మీనాక్షి కాదు. విశాలాక్షి అంటే విశాలమైన చూపులు కలిగినది అని. పైకి అర్థం ఏమిటంటే విశాలాక్షి అంటే దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ గవీ అంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనీవా హన్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. ఈ ప్రపంచం ఎంత దూరం ఉంటుందో అంతకన్నా ఎక్కువ దూరం ఇలా కళ్ళు తిప్పి చూసుకుంటూ ఉంటుంది ఇలా. ఎందుకు అంటే ఆ బ్రహ్మకీట జననీ తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది అలా. అటువంటి తల్లి కాబట్టి